మన తుని ఏరియాకి వచ్చేటప్పటికి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు బాబు. ఇది చరిత్ర. రాజకీయ నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇన్ని కిలోమీటర్లు నడిచింది పాపాన ఎవడు పోలే. అలాంటిది పట్టుదలగా ఈ రాష్ట్రం సౌభాగ్యం కోసం మీ అందరి సౌకర్యం కోసం మన పిల్లల తాలూకు భవిష్యత్తు కోసం మరి పాదయాత్ర చేశారు. ఇవాళ మన ప్రాంతం వచ్చారు. మన ప్రాంతం వచ్చి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంటే మనకి బీసీలంటే ఆయిపొట్టు లాంటి జిల్లాలు ఇవన్నీ కూడా ఇక్కడ బీసీల మీటింగ్ పెట్టారు. బీసీల్లో చాలా కులాలు ఉన్నాయి మనకి, మనందరికి తెలుసు. కానీ ఒకటేమో ఉండజేస్తున్నాను, నేను కూడా బీసీనే. నాకు 25 సంవత్సరాల్లో నందమూరి తారక రామారావు గారు నన్ను ఎమ్మెల్యే చేశారు. అదొక చరిత్ర. రాష్ట్రంలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఒక బీసీ నా కొడుకుని నాలాటువంటి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయడం అంటే చిన్న విషయం అండి. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, అతను వేసినటువంటి విత్తనం చెట్టు అయింది. అదే అడుగుజాడలో అందరూ నడుస్తున్నాం. ఈవేళ ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తులకి ఇంత గౌరవం ప్రసాదించే పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు గారు ఎప్పుడు కూడా అతనితో మంత్రిగా చేశాను. నేను 5 సార్లు మంత్రి చేశాను. పక్కన కూర్చొని నేను నిర్ణయాలు చేశాం. ఎప్పుడు మాట్లాడినా బీసీలకి రాజకీయ అధికారం ఇవ్వాలా ఇచ్చి తీరాలా అని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారు. రేపు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతారు. దాంట్లో అనుమానమే లేదు. అప్పటి వరకు బీసీలంటే సేవకులుగా ఉన్నాం మనం. అటువంటిది ఎంతో మంది ఎమ్మెల్యేలని ఎంపీలని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు, సైకో నా కొడుకు, ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీలకి పదవులు లేకుండా చేసినాడు దుర్మార్గుడు. ఈడు ఈడని మాట్లాడతాడు. ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు. ఏడు నా ఎస్సీలు లేదు. ఏడో చేసేవాడు అడుగుతున్నాను. ఈవేళ మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యోలో చెప్తుంటాడు. అసలు ఎందుకు ఓటు వేయాలి రాని అడుగుతున్నాను నేను. ఏం చేసాడు అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి రాజధానులు లేకుండా చేసినటువంటి దుర్మార్గులు రా మీరు. నీకెందుకు రా ఓటు వేయాలి. మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకేం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం. మీ అందరికీ తెలిసే విషయం అడిగి మరీ ఇచ్చాం. మత్స్యకారులకు కానీ యాదవ కులస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా కూడా ఉన్నాయి. అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఏమండి ఆదరణ కార్యక్రమం అమలు చేయొచ్చు కదా. తీసి పారేశాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేశాడు. ఏడిచ్చావు నువ్వు. రాజధాని రాష్ట్రం చేసావు. పోలవరం వస్తే మన ప్రాంతం సత్యశ్యామలం అవుతుంది. అది లేకుండా చేసావు. ఈవేళ మళ్ళీ ఓటు 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 ఇది ఎదిగిరా నీకు ఓటు వేయాలని అడుగుతాను నేను. ఏమండి మీరు ఒక విషయం అడుగుతాను. బాబు మాట్లాడతారు ఇంట్రడక్షన్ చెప్తున్నాను కానీ చెత్త మీద పండేసిన చెత్త నా కొడుకు అనరండి. అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుతున్నారు కదా దాని మీద పండు వేసాడు అమ్మ దౌర్భాగ్యుడు. నిజం మీరు అంతసేపు బటన్ నొక్కుతున్నారు అన్నారు. ఏ బటన్ నొక్కుతున్నాడు ఆ బటన్ ఏ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియలేదు. రాష్ట్రాన్ని అప్పులు పోలు చేస్తాడు. సర్వనాశం చేస్తాడు. మన కుర్రోళ్ళకు ఉద్యోగం లేకుండా చేస్తాడు. వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. అన్ని వర్గాల వారు దెబ్బతిన్నారు. ఏం పొడిసావో నీకు ఓటు వేయాలని అడుగుతాను ఈవేళ నేను. ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసేటమ్మా ఒకసారి ఆలోచించండి. మహిళలందరూ కూడా ఆలోచించండి. మహిళలకి పెద్ద పీట వేసి గౌరవించింది నందమూరి తారక రామారావు గారు. దాన్ని అమలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదంటావా. మొన్న ఏదో తల మీదలాగా అనేసాడని ముద్దులు పెడేసాడని మాయ మాటలు నమ్మి ఓటేసాం. దాని ఫలితం ఇవాళ కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు పాలైపోయింది. ఇవాళ రేపు 3 నెలల్లో జైలుకి పోతాడు నా కొడుకులు అందరూ కూడా. అప్పులు ఎవడు తీరుతాడు అమ్మ. బ్రాందీ షాపులు రద్దు చేస్తాను చెప్పాడు మీకు.
వచ్చి నెలలోనే చేసేస్తాను చేసేస్తాను అన్నాడు. ఇంకా 3 నెలలే ఉంది టైము, ఎందుకు తెలియలేమ్మా? అమ్మ మనం అమ్మ అమ్మాయి పెళ్ళి అయితే ఇంట్లో డబ్బులు లేదు, బ్యాంకులో అప్పు తెచ్చుకొని తీస్తాం. ఈ దౌర్భాగ్యం ఎవడ చెప్పాడు? సైకున్నా కడుకు బ్రాందీ షాపులు అప్పు తెచ్చాడమ్మా. ఎన్ని సంవత్సరాలు చేసి 25 సంవత్సరాలు అప్పు బ్రాందీ షాపులు. ఇటు ఉన్నది 3 నెలలు, 20 సంవత్సరాలు అప్పు దాడు ఏంటి? అసలు ఆలోచించండి మీరు, ఇదేని పద్ధతి సార్? ఇంకో విషయం సార్, ఎక్కడ మాట్లాడాలి మీరు? రైతులు పాస్ పుస్తకాలు సార్, మా తాత నాకు భూమి ఇచ్చాడమ్మా, మా నాన్న నాకు భూమి ఇచ్చాడు. ఆ పాస్ పుస్తకం మీద ఈడి బొమ్మ ఇటు బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్లలాగా ఉంటాడు, మొక్క చూసే దెయ్యం పిల్లలాగా ఉంటుంది ముఖం. ఆడు మన 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 పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాస్కాల మీద ఈడి బొమ్మ ఏటమ్మా? మళ్ళీ సర్వే రాళ్ళు మన పొలం చుట్టూ సర్వే రాళ్ళు, ఆ సర్వే రాయి మీద కూడా ఈ దిష్టి బొమ్మ ఫోటో. ఇంకోటి ప్రమాదం వస్తుంది సోదరులారా, ఇప్పుడు మనం భూమి కొంటాం, 6 ఎకరాల భూమి కొంటాం డబ్బులు ఉంటాయి, ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ఒరిజినల్ మనకి ఇవ్వడట, జెరాక్స్ కాపీ ఇస్తాడట. ఇటు ఒరిజినల్ మన భూమి మీద ఆడొక్కేటమ్మా సార్? ఎక్కడ ఏదో మోసం జరుగుతుంది సార్, చూడాలి పెద్దలందరూ కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పు తెచ్చేస్తాడమ్మా ఇడు, అప్పుడు మా బ్రతుకులు ఏమైపోతారు? మన భూమి మీద ఆడిపోతాను వేడు, నాకు అర్థం అవదు. సైకో నాకు కడిపోతే ఏమంటా ఉండే? ఈ చెత్త నా కొడుకులందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా, మన పిల్లల భవిష్యత్తు పోతుంది. మేము ఉంటాం పోతాం, ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో, ఎన్నాళ్ళు ఉంటామ్మా? కాబట్టి వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా. రోడ్లు చూస్తే ఎక్క ప్రతి దగ్గర బొక్కలే, బొక్కలకి అప్పుడు డబ్బులు లేవు వీడికి. మీ పట్ట ఆడుకుందాం రా అంటే ప్రోగ్రామ్ మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంట, 20 రోజులు ప్రోగ్రామ్, దానికే 100 కోట్లు కేటాయింపు. ఏంటి ఎవరు ఆడతారు ఆటలు? రోజు ఒక పక్కన ఈడికి ఒక పక్కన కూడా బంతులు కూడా ఉంటారు అలాగా, ఎలా ఇష్టం వచ్చిన చేస్తారమ్మా. దయ నుంచి సోదరులారా, సోదరి మనులారా, యువకుల్లారా, ఒకసారి ఆలోచించండి. ఎంతో బాగా చదువుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కలిసి పెట్టారు, ఎంతో మంది చదువుకుంటున్నారు, చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా. రోజే జగన్మోహన్ రెడ్డి, నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా, ఒక ఫ్యాక్టరీ తెచ్చావా? ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు, ఇప్పుడు నువ్వు మాట్లాడేవా? ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం, సిగ్గు లేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి? అంచేది మీరు అందరూ కూడా ఆలోచించారమ్మా. దయ్యుంచి ఈ 3 నెలల టైం ఉంది, ఈ 3 నెలలు బాగా ఆలోచించేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మీ అందరి కాళ్ళకి నేను నమస్కారం చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.